हाय अंडी अंदर की नमस्ते नेनु मी भवानी वेलकम टू श्री लक्ष्मी नवनीता व्लॉग्स इवाल्ट वीडियो लो नेन तैयार चेसि चूपिंचबोये रेसीपी वच्ची मन की नोट की एमी तिनबुद्धि कानप्पुडु ई विधंगा कर्री तैयार चेसुकुंटे चाला बागुंटुंदंडी। मुंदुगा अयिते कर्री तयारी विधानं चूद्दामंडी। मुंदुगा स्टव् वेलिगिंचुकुनी दानिलोकी कर्री की तगिनंत आयिल वेसुकुनी रेंडु मीडियम सैज आनियन्स नी चिन्न मुक्कलुगा कट चेसुकोवालंडी। अलागे नालुगु मूडु पच्चिमिर्ची मोक्कलु अलागे ओक रेम्म करिवेपाकु कूडा वेसुकोवाली। वेसुकुनी इप्पुडु आनियन्नु करिवेपाकु पच्चिमिर्ची वीटन्नितिनी कूडा चिन्न मंट मीद गोल्डन कलर वच्चेदाका अयिते वेगनिव्वालंडि आनियन्स नी। చూసారు కదండి చక్కగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి। ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని ఉప్పు కారం వేసుకున్న రొయ్యల్ని అయితే వేసుకోవాలండి। రొయ్యల్లోకి నేను ఉప్పు కారం అలాగే చిటికెడు పసుపు వేసి కలిపేసి పెట్టానన్నమాట। అలా పెట్టడం వల్ల రొయ్యల్కి ఉప్పు కారం బాగా పడుతుంది, మనకి తినేటప్పుడు కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఆనియన్స్ తో బాగా కలిసేలాగా రొయ్యల్ని అయితే పెద్ద మంట పెట్టుకుని చక్కగా కలుపుతూ మగ్గనివ్వాలండి। పెద్ద మంట మీద రొయ్యల్ని ఇలా కలుపుతూ బాగా మగ్గిస్తే రొయ్యలు టేస్టీగానూ ఉంటాయి, నీసు వాసన పోతుంది, చాలా బాగుంటుందన్నమాట। ఇలా బాగా ఒక 2-3 నిమిషాలు కలిపేసిన తర్వాత ఫ్లేమ్ ని మళ్ళీ చిన్న మంట చేసుకొని మూత పెట్టి రొయ్యల్ని అయితే బాగా మగ్గనివ్వాలండి। రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసేదాకా మగ్గనివ్వాలి। ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి, ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టుకోండి। రొయ్యలు మగ్గే లోపు ఇప్పుడు కర్రీలోకి అయితే జీలకర్ర వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుందండి, అందుకని ఒక 5-6 వెల్లుల్లి రేకలు కొద్దిగా జీలకర్ర మిక్సీ పట్టేసుకోవాలి। ఇప్పుడైతే రొయ్యలు మగ్గనియో లేదో చూద్దాం। చూసారు కదా రొయ్యల్లో వాటర్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేసింది, రొయ్యలు కూడా బాగా మగ్గనియండి। ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని అయితే వేసుకోవాలండి। ఇప్పుడు మామిడికాయ ముక్కలు అలాగే రొయ్యలు బాగా కలిసేలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి। ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ బాగా సిమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి మామిడికాయ ముక్కలు బాగా మగ్గేదాకా। చూసారు కదా చక్కగా మామిడికాయ ముక్కలు మగ్గనియండి। మామిడికాయ ముక్కల్లో నేను టెంక కూడా వేసాను, చాలా బాగుంటుంది। అలాగే ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి కలిపి చూసుకోండి। ఇంకా కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటే గనక మళ్ళీ ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి। నేనైతే ఇలా కలిపిన తర్వాత ఇంకొక అర గ్లాస్ వాటర్ కూడా వేసానండి। వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి బాగా మామిడికాయ రొయ్యలు మొత్తం అన్ని కలిసేలా ఒకసారి కలిపేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి। వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి। ఫ్లేమ్ నైతే పెద్దగా పెట్టకండి, ఎందుకంటే మనం పులుపు వేసాం కదా మామిడికాయ అడుగు పట్టేస్తుంది, అందుకని ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోండి। చూసారు కదా కర్రీ అయితే చక్కగా నిదానంగా తయారైపోయింది। ఇప్పుడు దీనిలోకి కొత్తిమీరని వేసుకోవాలి, తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి। అలాగే మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి। మీరు చేసే లైక్ చాలా విలువైనదన్నమాట, మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ కి మంచి పేరు కూడా వస్తుంది। ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని సిమ్ లో పెట్టి ఒక 2 నిమిషాలు అయితే కర్రీని ఉడకనివ్వాలండి। నేను 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను। చూసారు కదా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ రొయ్యల్ని ఈ విధంగా జీలకర్ర వెల్లుల్లి వేసి తయారు చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మనకి నోటికి కూడా తినబుద్ధి అవుతుందన్నమాట। ఇంతేనండి, చూసారు కదా ఇవాళ నేను చేసిన మామిడికాయ రొయ్యలు రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ।